కిచారెడ్డి గారు నమస్తే. నమస్తే. బావునరా? అంత బానే ఉన్నా. బావునరు? ఓకే. ఎండల మండిపోట్లే? ఎండలకి ఏమైంది? పరారయ్యి ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ పల్నాడు నుంచి పరారయ్యి ఇక్కడికి వచ్చాను. సరే, ఏంటి మరి ఏపీ వెళ్ళారు, ఎలా ఉన్నాయి అక్కడ పరిస్థితులు ఒకసారి మీ మాటలు వినాలనుంది నాకు. ఇంకా ఇప్పుడు ఏం మాట్లాడుతాం చెప్పు. ఇప్పుడు రిజల్ట్స్ ఎట్లా వస్తాయి? బయటికి రాదు. ఏమి ఎలక్షన్లు లేవు, బై ఎలక్షన్లు లేవు, చిన్న చిన్న ఎలక్షన్లు కూడా లేవు. బై ఎలక్షన్లు కాదు కానీ ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ ముంచుకొస్తున్నాయి. ఏ మాకేం అవసరం? కరెక్ట్ ఎగ్జాక్ట్లీ డేట్ రోజే పోతాం. సెంట్రల్ గవర్నమెంట్ డేట్ ప్రకారం పోతాం. ముందు మాకు అవసరం, మాకు అవసరమే లేదు. ఒక్క గంట ముందు కూడా అవసరం లేదు. సరే, మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు? అంతా యాంటీ ఇన్కంబెన్సీ ఇట్లా కెరటాల్లాగా ఉంచుకోవచ్చు. ఏడుంది ఆంటీ? పాపం పవన్ కళ్యాణ్ పరిగెత్తే పరిగెత్తుదా, పరిగెత్తా, నేను లేతే మనిషిని కాదు, నేను లేతే మనిషిని కాదని అన్నాడు. లేవయ్యా అంటే నేను లేవను అంటుండే. ఆడలేశాడు. ఎవరు కలిశారు? వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉన్నారు? 2014 నుంచి తిరుపతి కాడించి మొదలుపెట్టి నిన్న కలిసే ఉండరు. చూసే వాళ్ళకే చి అనిపిస్తుంది, అసహ్యం వేస్తుంది. వాళ్ళిద్దరిని ఒకసారి చూస్తే వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ కప్పుకోటాలు కానీ, వీళ్ళు మనుషులేనా నిజం అనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళని చూస్తే మాత్రం వాళ్ళ ఎద్దుకోలు ఇంకొద్దు. ఏమని కిచారెడ్డి గారు అనిపిస్తుందండి? వైఎస్ఆర్ కంటే ఇప్పుడు మేము చేసిన ఇప్పుడు ఫాల్టీ ఆడుంది, పరిపాలన తప్పేముంది, మేము చెప్పిన వాగ్దానం తప్పేముంది. పరిపాలనలు తప్పేముందన్నారుగా. ఒక్క నిమిషం మీరు ఆగండి. మీరు పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు, మీరు చెప్పాలి. పరిపాలన అంటూ ఉందా అసలు? అవును, పరిపాలన అంటే ఏంది? పరిపాలన అంటే పరిపాలన అంటూ ఉందా లేదా చెప్పండి. దోసుకోటాలా, శాండు, మట్టి, ఇసుక, దౌర్జన్యం, అదే పరిపాలన. ఎవరు చెప్పండి? జనాలు తెలియంది పాపం 151 ఎందుకు ఇస్తారు, మనకి 23 ఎందుకు ఇస్తారు. మొన్న పంచాయతీలు గతంలో వదిలేయండి, గతంలో వాళ్ళు చేసిన తప్పులకే 151 ఇచ్చి కూర్చోబెట్టారు కదా. ఇప్పుడు మీరే కాదు, ఇప్పుడు జీరో. నేను చెప్తానా? నేను చెప్తుంది వాళ్ళు జీరో. మాకు 175 175 ఎప్పుడు ఎక్కడా లేదు, తప్పే లేదు 100%. కానీ దాని కొలమానం ఏడుంది? జీరో. దాని మాకేం జీరో? మాకు ఎక్కడ జీరో? ఎడు పోదాము, ఏ బజారుకి పోదాము? పోదాంరా నామడి, ఏ బజారుకి పోదాంరా. ఎవరు ఎందుకు ఇరువాడు? సంక్షేమం పేరుతోటి సంక్షేమం పేరు వారికి అరుగుల మీద కూర్చొని ఊరికి ముచ్చట చెప్పి వాళ్ళకి ఏదో టీవీలో కూర్చో అబద్ధాలు చెప్పి మన జీవితాంతం అబద్ధాలతో గడిచిపోయింది. ఇంక ఇప్పుడు చెప్పడానికి కూడా ఏమి లేవు. ఇంకా చెప్తుంటే మాలాండ ఎంతసేపు వాదిస్తాం, దానికి కొలమానం లేదు. మీరు వాస్తవాలు చెప్పండి, వాదన అవసరం లేదు. సరే, మీరు సంక్షేమం పేరుతోటి ఎంతమందికి సంక్షేమం చేస్తున్నారు? ఎంతమందికి సంక్షేమం పేరు చెప్పి ఉన్న అవకాశాలను తీసేస్తున్నారు? 80% ఇవాళ మీకు పబ్లిక్లో బయ ఓటర్ కాడికి పోతే ఇవాళ 80% మాకు ఫేవర్గా ఉంది. మీరు చెప్తే అదే నేను చెప్తాను. నా వాదన వేస్ట్ అవుతుంది, ఆర్గ్యుమెంట్ కుదరదు. అర్థమైందా? 80% పబ్లిక్లో ఉంది. 80% ఎందుకు వేయకూడదు? వై నాట్ అని 80% అనుకూలంగా ఉంది. అంతేగాని మరి దానికి నేను ఇందాకనే చెప్తుంది అదే. నువ్వు వేస్తుంటే ప్రశ్నలు వేస్తుంటే నేను అబద్ధాలు చెప్తున్నా, నిజం చెప్పడం ఏంది కుదరదు. 2024 ఎలక్షన్ రోజు 9 గంటల దాకా ఆగాలి, అప్పుడు రిజల్ట్స్ వస్తుంది. అసలు 170 ఎక్కడ వస్తుంది వాళ్ళకి ఒకటి చెప్పు. ఇంకా 170 చంద్రబాబు నాయుడు లక్షలతో పెడతాం అంటుంటే ఇంక మళ్ళీ మీరు ఇవాళ చెప్పడం కాదు, చెప్తే కుదరదు. లక్షలతోటి పెడతాం అంటుంటే మొన్న పవన్ కళ్యాణ్ అబ్బాబ్బా మా శ్రీపట్నం చూసిన మా అదేంది పడాలి నాన్ని చూసి అబ్బాబ్బా ఎంత అందమైన మీటింగు, ఎంత భయంకరమైన కుర్చీలు. వద్దు, ఇంకా చెప్పని అదివి కాదండి. అది మీకు కనబడుతూనే ఉంటే కూడా మళ్ళీ అడుగుతుంటారు ఏ ఓటేస్తారా అని. మరి మా ఊళ్ళో ఒక బజారు బాధ రావాయమ్మ,
నిజంగానే వైసీపీ 1 Y0 175 అనే ధీమాగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తో పొత్తు పెట్టుకుంటాడు మీకు ఎందుకండి మాకేముంది పొత్తు కొల్తే అది కాదు ఇది కుంటోడు కూర్చుంటే ఎందుకు నిలబడతానా అని చెందాని చెప్పే కదా అంతే వాళ్ళకి మాకేది భయం మరి ఎందుకు ఎందుకు మీ మంత్రులు ఎందుకు సాక్షాత్తు ఏనండి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి పదే పదే మాకేం అవసరం చెప్పు మా మీలాంటి ఇప్పుడు వద్దురా బాబు ఇప్పుడు రాజకీయమే మాట్లాడడం ఇష్టం అంటే నువ్వు నేను క్వశ్చన్ వేస్తాను ఆన్సర్ చెప్పండి మీరు చెప్తున్నారు కదా ఇప్పటికింకా మేమేదో చేసేస్తున్నాం అని చెప్తున్నారు ఇంత చేస్తే వినండి ఇంత చేస్తే ఎందుకు జనం యూత్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వేరే వేరే రాష్ట్రాలకు తరలిపోయి పట్టపోసుకునే పరిస్థితి వస్తుంది యాడో ఆంధ్రాలో ఏదైనా సరే ఒక్క ఆదాయ వనరు ఉందా మన కళ్ళు మనకి మనకు కళ్ళు చెప్పండి మనకు కళ్ళు చెవులు ఉంటే ఎవడన్నా చెప్పచ్చు నాకు కళ్ళు లేవు అయ్యా కళ్ళు లేవు చెవులు లేవు అసలు ఏమి అంటుంటే నేనేం చెప్పాను నీకు కళ్ళు చెవులు అన్ని పీకేస్తున్నారని మేమేం పీకం మీకు వాస్తవాలు తెలియదు మీకు ఎంత మీ ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటే అనకూడదు కానీ మనుషులగా మాట అనకూడదు కానీ ఆ తెలుగుదేశం ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ వేస్ట్ అని ఆల్రెడీ డిసైడెడ్ పబ్లిక్ డిసైడ్ జగన్ వన్ టైం సీఎం ఆయనకి అంత సీన్ లేదంటున్నారు వా ఎవడ ఆదిరెడ్డి గారు లేకపోతే ఇంకొక రామ్మోహన్ రావు గారు ఏదో మాట్లాడుతారు వాళ్ళు మాట్లాడితే నేను వజ్ని నేను మాట్లాడటం కాదు నేను చెప్పింది జరిగిందని చెప్తున్నా కూడా మీ అది అప్పుడు ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ దొరుకుతుంది అంటే నేను వినవాయా మీకు 20% చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవకపోతే ఇప్పుడు చెప్తున్నా రాసి పెట్టుకో ఆ రోజు అడుగున్నాను 20% కంటే కనుక చంద్రబాబు నాయుడు కూడా ఒక కోటి వస్తే నన్ను అడుగు ఇప్పుడు గుడ్డి చెప్తాను కేవలం 20 లోపు పవన్ కళ్యాణ్ కలితే ఏమన్నా ఒక 5-10 కలిసి ఒక 25-23 వస్తాయి కానీ లెస్ దాన్ 30% అని 100 గుద్ది రాసి మరీ ఇస్తాను చెప్తా ఇది రాసిస్తా నేను రాసిస్తా ఆంధ్ర పేపర్ రాసిస్తా కాబట్టి ఆస్తులు బస్తులు లేవు మాకు అవసరం కూడా లేదు ఒక్క 12 రూపాయలు కూడా పెట్టినాం 20 పైసా కూడా పెట్టినాం మేము మా పాలసీ కాదు నేను ఎప్పుడు పెట్టలేదు ఆయన దగ్గర నేను డబ్బులు తీసుకోను నా డబ్బులు అవసరం లేదు ఆయనకి అనుభవం 1966లో జాయిన్ అయినా నేను రాజకీయంలో నీ 1966లో 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నేను ఇలా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఉంటా ఈసారి కూడా వెళ్ళక ఈసారి డబ్బా పెట్టి వేపిస్తా 10 రూపాయలు మా వాళ్ళతో బోట్ వేపి డబ్బులు తీసుకొని 10 రూపాయలు డబ్బులు అందరు ఇవ్వచ్చు 10 రూపాయలు తీసుకొని ఓటు వేపిస్తాను ఇది కూడా రాసుకో 10 రూపాయలు మాకు ఇచ్చేసి కాంగ్రెస్ వైసీపీకి ఇచ్చి ఓటేస్తారు పోయి వచ్చి డబ్బా చెత్త డబ్బా పెడతా అలాంటి వాడిని కూర్చోబెడతా కూర్చోండి ఎవరు 10 రూపాయలు ఇవ్వరు చూద్దామని అది ఇక్కడి నుంచి మా ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి ఏమి చూసి ఓటు వేస్తారు డబ్బులు చూసేస్తారా ఓటుకు నోటు చూసి జగన్ ఏం చూసి ఓటు వేస్తారు మమ్మల్ని మా పరిపాలన చూసేస్తారు మా అనుభవం ఎక్కడ తక్కువ ఎక్కడ తక్కువైంది పరిపాలన అంటే ఏంది అండి పరిపాలన అంటే ఏమిటి చెప్పు అంటే మీకు పరిపాలన అంటే ఇప్పుడు ప్రజలకి సంక్షేమం ఒకటి ఇచ్చి మనం సోమరపూజలు చేయడం కాదు అది పక్కన పెట్టండి అభివృద్ధి ఏం జరుగుతుంది పరిపాలన అభివృద్ధి ఎక్కడ జరగట్లేదు ఎందుకు ఏమి రావయ్యా ఇక్కడ కూర్చొని అరుగమే కూర్చొని దాసుకు అరే ఎన్ని స్కూళ్ళు ఎన్ని స్కూళ్ళకి వెళ్ళవయ్యా ఏం అవసరం లేదు ఒక స్కూల్కి అరే స్కూల్ డెవలప్మెంట్ నాడు లేదా నువ్వు చూడలేదా మనకు కళ్ళు లేవా అరే రావయ్యా అంటే రావాయా ఎంత జరిగింది 50% దొరుకుతుంది ఒక్కసారి 100% ఒకసారి పిల్ల ఒకసారి వస్తుందా నొప్పులు స్టార్ట్ అవుతాయి నొప్పులు స్టార్ట్ అయినాక టాబ్లెట్ స్టార్ట్ అవుతాయి ఇంజక్షన్ స్టార్ట్ అవుతాయి ఇంకా అవసరమైతే ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి
అన్నీ చేసి తీయాలి కానీ పిల్లని నొప్పి వచ్చి దారి అదే దారి ఉందని డామ్మని వస్తుందా ఏంది ఏమన్నా పొద్దుడా మోసడా ఏది టాబ్లెట్ వేసుకుని వస్తుందా ఏదో వేడి నీళ్ళు పొడి నీళ్ళు తాగితే ఏదో చిన్న కదులుద్ది అంతేగాని ఒక్కసారి రావాలి ఏడు ఒక్క ఇప్పుడు ఐదేళ్ళు చూశారు కదా మమ్మల్ని ఇంకొక ఐదేళ్ళు ఇప్పుడు ఇప్పటికే రేపు రేపు వచ్చే డిసెంబర్ కల్లా రేపు రేపు 2023 డిసెంబర్ కల్లా నిలబడే క్యాండిడేట్ దొరకరు. దిస్ ఇస్ ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్. మనకి ఎవరికైనా చెప్పుకో ఫరారు ఫరారు ఇప్పుడు అరాచకం కదండి. మా పరిపాలన అంత అంత సౌమ్యంగా ఉంటుంది. ఇప్పుడు నేను అనేది మీకు ఎంత చెప్పినా నేను ఇప్పుడు కొలత కాదు సార్, ఇది నీకు కొలత లేదు. ఏదైనా ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్లో మున్సిపాలిటీ ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్లో ఎవడన్నా సచ్చి ఒక ఎలక్షన్ జరిగితే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏం ఏంది నేను నేను ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే ఆంధ్ర రాష్ట్రం మరో బీహార్ రాష్ట్రం అవుతుంది. అది నిజమే కదా. మేము ఎంటబడి కొట్టి మన పరిపాలన ఐదేళ్ళు మనం చేసిన పరిపాలనలో తలకాయ పగిలినోడేమి ఊసలు పట్టుకొని నిలబడ్డాడు. మనకు చూడలేదు మనం కళ్ళులేవా? తలకాయ పగిలినోడేమో ఊసలు పెట్టుకొని ఇది నిలబడి ఎదురుగా ఎమ్మెల్యే ఫోన్ పెట్టి ఎదురుగా ఈయన నాయకుడు ఫోన్ పెట్టి అవతల పక్క ఎరపతనే శ్రీనివాసరావు నిలబడి లైన్లో ఉండి మాట్లాడుతారు. అర్థమైందండి. ఇప్పుడు అటువంటి లేవుగా తలకాయ పగిలినోడేమో జైల్లో ఉన్నాడు. ఊరు నాయకులేమి ఎస్ఐ గారికి ఎదురుగా కుర్చీలో ఉంటారు. అవతలైన ఎమ్మెల్యే ఉంటాడు. అది అదే మన పరిపాలన. మనకు అప్పుడు ఇప్పుడు కనబడేగా ఆ కనబడేగా ఇప్పుడు 80% వచ్చింది 20% పడ్డాగా అది జరుగుతుంది.